వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాం. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ప్లేస్ ఖాళీగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను ఒక చిన్న మినీ హౌస్ అయితే కడదామనుకుంటున్నా. సో చూచ్ గైస్, ఇక్కడైతే నేను ఫెన్స్ గేట్ కూడా పెట్టేసిన అండ్ బీకన్ వరకు గేట్ అయితే పెట్టినా అండ్ టార్చెస్ కూడా పెట్టినా. సో ఎట్లా ఎగురుతున్నా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. వన్ సెకండ్. సో ఇక్కడైతే మనకు క్వార్ట్జ్ బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్ ఆఫ్ క్వార్ట్జ్ అండ్ వైట్ వూల్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు. ఓ సో ఇక్కడ చూడొచ్చు గైస్, జంప్ బూస్ట్ ఉంది. సో ఇట్లా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఇట్లా జంప్ కూడా చేయొచ్చు. సో ఇంకోండి గైస్ బీకన్. సో ఓకే, ఫస్ట్ అయితే మనం అండ్ అక్కడ అండ్ ఇక్కడైతే నేను ఫ్యూరెన్స్లో గ్లాస్ అయితే పెట్టినా గైస్, శాండ్ పెట్టినా. సో అది తయారవుతుంది. సో ఫస్ట్ అయితే మనం మన ఇల్లు స్టార్ట్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి అనుకుంటున్నా గైస్. సో చూద్దాం. 1 2 ఓస్ట్ 1 సెకండ్ గైస్, ఇదైతే తప్పు వచ్చింది. సో దీన్ని సెట్ చేసేద్దాం. అండ్ ఇంత ప్లేస్ కూడా అవసరం లేదు గైస్, మనం ఇక్కడ నుంచి సరిపోతుంది. ఒక్క గ్యాప్ అంతే చాలు. షవెల్తో చేస్తే చాలా పవర్ఫుల్ ఉందని చేయట్లేదు గైస్ నేను షవెల్తో. సో అందుకనే నేను ఐరన్ షవెల్ ఎక్కడ పెట్టినా, లేకపోతే దీంతో చేసేద్దాం గైస్ స్లో స్లోగా. సో ఓకే అండ్ ఓకే అండ్ ఇది పికాక్స్ తోటే ఎరుగుతుంది. సో ఐరన్ బార్ గాయస్, సో నాకు తెలిసి నేనే పెట్టుంటా. సో ఓకే, ఇప్పుడు నాకు క్వార్ట్జ్ బ్లాక్స్తో పని అయితే ఉంటుంది. దానికంటే ఫస్ట్ అయితే మనం ఇది ఇక్కడ పెడదాం గాయస్. సో దెన్ మనకు క్వార్ట్జ్ బ్లాక్స్ అయితే కావాలి అండ్ ఈ ఐరన్ బార్ని పైన పెట్టేద్దాం అండ్ దీన్ని కూడా. సో పొటాటో ఎందుకు తీసుకున్నా. సో ఓకే, సో ఓకే గాయస్, మనకైతే క్వార్ట్జ్ బ్లాక్స్ కావాలి అండ్ 10 అయితే చూసుకుందాం గాయస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే గాయస్, సో ఇక్కడ మిగతా మొత్తం డెట్ నింపేద్దాం అండ్ తర్వాత వేరే చూసుకోవచ్చు గాయస్ అక్కడ. అండ్ ఇక్కడ 1 సెకండ్ అండ్ ఇక్కడ 5 గాయస్. సో 5 తీయాలి ఇక్కడ. 1 2 3 4 5 6 ఓ 5 ఓకే. అండ్ ఇక్కడ 1 2 ఓకే గాయస్. అండ్ ఇక్కడ 1 2 ఇలా గాయస్. సో ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే లైన్ని జాయిన్ చేద్దాం. కింద కేవుంది గాయస్, షిట్, ఇప్పుడు ఏం చేయాలి గాయస్. సో ఓకే, ఫస్ట్ అయితే మనం అక్కడ వరకు ఇది ఇద్దాం అండ్ దీనిపై నుంచి డైరెక్ట్గా క్వార్ట్జ్ బ్లాక్ అయితే పెడదాం గాయస్. మనం మళ్ళీ పడితే మళ్ళీ పెద్ద ప్రాబ్లం. అసలుకి న్యూ ప్లేయర్. సో ఓకే, కింద అయితే పెద్ద కేవ్ ఉంది గాయస్. సో ఇక్కడ అండ్ బేస్ అయితే అయిపోయింది గాయస్. సో ఇప్పుడు ఇదైతే చిన్న మోడ్రన్ హౌస్ గాయస్, మోడ్రన్ అని కూడా చెప్పలేను. సో నార్మల్ హౌస్, నాకు డిజైన్ వచ్చినట్టు కడుతున్నా. సో మనకి ఇప్పుడు ఊలు కావాలి. సో ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నా గాయస్. సో ఓకే, అండ్ అటు సైడ్ అయితే వెళ్ళి తీద్దాం. ఇక్కడైతే మొత్తం ఊలు పెడతా గాయస్. ఓకే అండ్ ఇక్కడ ఊలు గాయస్. సో ఓ అనుకున్నా గాయస్,
నేను పడాల్సిందే కింద. సో ఓకే, మళ్ళీ మన పని కంటిన్యూ చేద్దాం. సో ఇలా అయితే పెట్టాలి గాయస్. ఫస్ట్ ఇక్కడ కేవ్ ఉన్న సైడ్ అయితే పెట్టేద్దాం గాయస్, ఎందుకైనా మనకే మంచిది, కింద పడుతున్నాం. సో ఓకే, ఓ ఊలు చాలా తక్కువనే పట్టింది గాయస్. వన్ స్టాక్ కూడా పట్టలేదా? ఓ సో ఫస్ట్ అయితే ఇంకా ఏం చేయాలి గాయస్? సో అదైతే మనం డైమండ్ బీకన్ కట్టినప్పుడే తయారు చేసినాం. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ ఇలా పెడదాం గాయస్. సో ఫోర్ బ్లాక్స్ హైట్, 1, 2, 3, 4. అండ్ ఇక్కడ కూడా 1, 2, 3, 4. ఓకే గాయస్, ఇప్పుడు మనం దాన్ని అయితే జాయిన్ చేయాలి. 1, 2, 3, 4. ఓకే గాయస్, సో ఓకే, సో దిగుదాం. ఓ ఏం కాకలేదు ఎందుకో గాయస్ నాకు. సో ఓకే, ఇక్కడైతే మన మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అన్నమాట. అండ్ ఇంటి కాంపౌండ్ వాల్ ఉండదు గాయస్, సో వితౌట్ కాంపౌండ్ వాలే ఉంటుంది ఈ హౌస్. మనకు 2-3 స్టాక్స్ పడే ఛాన్సెస్ ఉంది ఈ ఇంటికి, తెలీదు ఎన్ని స్టాక్స్ పడుతుందో. బట్ ఇంకా రూఫ్ కూడా ఇవ్వాలి గాయస్. సో 1, 2, 3, 4. ఈ వీడియో కొంచెం పెద్దగా అయితే నన్ను క్షమించండి గాయస్. సో ఏం చేయలేము. సో నేను కట్టేదైతే మీకు చూపిస్తున్నా గాయస్ డిజైన్, అందుకనే. ప్లస్ నాకు మైన్క్రాఫ్ట్ అంత మంచిగా ఆడడం రాదు, అందుకనే. ఓకే, సో ఇప్పుడు ఇలా ఓకే. అండ్ దెన్ మళ్ళీ ఇలా వెళ్ళాలి గాయస్ అట్ సైడ్. సో ఓకే ఓకే ఓకే, ఓ షిట్ 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 షిట్, ఓ గాయస్ దీన్ని ఇలా కొట్టాలి. అండ్ ఇలా కిందకి దూకేయాలి. ఇది ఈక్వల్ ఉందా గాయస్? ఇక్కడ చూసుకుందాం ఒకసారి. సో మన దగ్గర అయితే నెదరైట్ ఉంది గాయస్, సో మనకు అంత ప్రాబ్లం ఏం రాదు. నెదరైట్ పై ఉన్నాయి అన్ని థింగ్స్. లాస్ట్ వీడియోలో నేను అయితే మీకు చూపించిన గాయస్, సో అవే ఓకే. అండ్ లేకపోతే ఇక్కడ గేట్ పెడదామా అని ఆలోచిస్తున్న గాయస్ నేను. సో సో ఇలా ఈ ప్లేస్లో అయితే గేట్ వస్తుంది. అండ్ ఇక్కడ వాల్ పెట్టేయచ్చు. ఓ షిట్, ఇక్కడ స్టెప్ లాగైతే వచ్చింది. సో ఓకే, ఇక్కడ ఇలా వాల్ పెట్టేసి అండ్ ఇక్కడ 2 గేట్ పెట్టొచ్చు. సో ఇది కూడా మంచి ఐడియానే గాయస్. సో ఓకే, ఇట్ సైడ్ గేట్ పెట్టేబదులు ఇట్ సైడ్ పెడదాం. అండ్ ఇక్కడ ఇవి తీసేద్దాము అయితే. సో ఓకే, అండ్ ఇక్కడ కూడా ఉల్లి పెడదాం గాయస్, ఏం కాదు. సో ఇంటికి స్విమ్మింగ్ పూల్ అవన్నీ అయితే రావు గాయస్. సో ప్లేస్ చిన్నది కాబట్టి చిన్నే కడుతున్నా. కాల్ అంటే బ్యాక్ సైడ్ మనం కట్టుకోవచ్చు. సో ఫ్యూచర్లో మేము చూద్దాం గాయస్. ఇప్పుడైతే నార్మల్ హౌస్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నా, సో అందుకనే ఓకే. సో ఓకే, సో గాయస్ నాకు బ్లాగింగ్ ఛానల్ కూడా ఉంది. సో త్వరలోనే అందులో కూడా బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. సో కంటెంట్ అయితే ఏం చేయాలో తెలియదు, ఇంట్లోనే ఉంటున్నా ఎక్కువ. సో కరోనా అయితే పెరుగుతుంది, మీరు కూడా ఇంట్లోనే ఉండండి. అండ్ చూద్దాం గాయస్ ఇంట్లోనే ఏదో ఒక బ్లాగ్ కంటెంట్ చూద్దాం. సో త్వరలోనే బ్లాగ్స్ పెడతా. ఛానల్ పేరు అన్విత్ నూకల, వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఓకే, ఒకటే బ్లాగ్ పెట్టినా అనుకుంటా అందులో. సో యా, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా గాయస్ నేను. ఓ మై గాడ్,
चलो ओके गाइस, सो इकड़ते गेट पेटू सो तरवा चूसक अंड मन ग्लासेस अना अवेद चूसा और स्टाक चाल गाइस। सो 28 अना फस्ट दाटो कुछ उठाई गाइस सो ओके लेकिन मैं फस्ट पैन कड़दा गाइस तरवा चूसक दाने कोसम मन इला पैक 3 4 ओके। सो इप्पुडु मनम इक्कड कट्टाली गाइस 1 2 3 4 ओके। सो इप्पुडु मनम मल्ली ओके सो इप्पुडु मनम मल्ली इला इलाली गाइस। सो ई मॉडर्न हाउस अयिते फस्ट टाइम गाइस नेनु इला ट्यूटोरियल इयडम सो कोंचेम अटू इटू चेप्तुंटे ऐ एम सॉरी। सो మీకు ఇలాంటి హౌస్ ట్యుటోరియల్స్ కావాలంటే కూడా అడగండి గాయస్ సో చేస్తా నేను మంచి హౌసెస్ డిజైన్స్ అవన్నీ చేస్తా గాయస్ అందులో ప్రొఫెషనల్ సో ఓకే ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ కూడా ఆడదాం అనుకుంటున్నా గాయస్ సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా స్లోగా చేస్తే సరిపోతుంది అంటే నాకు ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను గాయస్ సో టైం ల్యాప్స్ కూడా ఎలా పెట్టాలో రాదు సో అడ్జస్ట్ చేసుకోండి సో ఇంతకుముందు మా అన్నయ్య చేస్తుండే ఎడిటింగ్ సో ఇప్పుడు నేనే చేసుకుంటున్నా నేర్చుకున్నా స్లో స్లోగా డైమండ్ బీకన్ వీడియో నుంచి నేనే గాయస్ ఎడిట్ చేస్తుంది సో ఓకే స్లో స్లోగా ప్రొఫెషనల్ అవుదాం సో కిందైతే హాల్ లాగే చేద్దాం అనుకుంటున్నా గాయస్ అండ్ పైన వచ్చేసి బెడ్రూమ్ సో బెడ్రూమ్ కింద ప్లేస్ సరిపోతుంది నన్ను అడిగితే బట్ ఓకే ఇక్కడొకటి ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి ఇలా ఇంక్రీజ్ చేస్తాం గాయస్ సో లేకపోతే ఐడియా గాయస్ దీన్ని ఇరగొట్టుదాం అండ్ ఇక్కడున్న తీసేద్దాం గాయస్ ఈ పిల్లర్ని ఓకే దెన్ మళ్ళీ ఇక్కడైతే పెడదాం గాయస్ పిల్లర్స్ని సో 1 2 3 సో ఓకే కొంచెం స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది గాయస్ మన మోడర్న్ హౌస్ అండ్ ఇదంతా బెడ్రూమ్ అని చెప్పిన సో దీని అయితే మొత్తం గ్లాస్ లాగా అయితే మార్ ఇక్కడైతే మొత్తం గ్లాస్ పెట్టేస్తా గాయస్ నేను సో గ్లాస్ పెడదామా లేకపోతే ఒక ఐడియా గాయస్ సో ఇక్కడైతే డోర్ వస్తుంది సో ఓకే సో ఫస్ట్ అయితే మనం ఇలా అయితే సెట్ చేసుకుందాం సో ఓకే ఇక్కడ డోర్ వస్తుంది కాబట్టి ఓకే గాయస్ సో డన్ అండ్ ఇక్కడైతే డోర్ వస్తుంది అండ్ ఇక్కడ నార్మల్ స్లాబ్స్ పెడతా క్వార్ట్జ్ స్లాబ్స్ ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం గాయస్ ఏమైంది గాయస్ ఎందుకో గ్లిచ్ అవుతుంది గాయస్ నా గేమ్ అయితే సో ఓకే నో ప్రాబ్లమ్ సో గ్లిచెస్ అవుతూనే ఉంటాయి అండ్ ఇదంతా గ్లాస్ పెట్టేస్తా గాయస్ సో ఇది నార్మల్ హౌస్ అని చెప్పినా కదా ఇక్కడ నేను ఉండను కూడా ఎక్కువ సో ఇంకా ఫ్యూచర్లో డైమండ్ హౌస్ కూడా కడదాం అనుకుంటున్నా సో ఇక్కడ 1 సెకండ్ గాయస్ ఇక్కడ నేను ఈ డిజైన్ చేయడానికి ట్రై చేస్తా ఓకే దాన్ని అలా పెట్టేసి ఓకే అండ్ ఇదా ఈ ప్లేస్లో నార్మల్ గ్యాప్ ఉన్న ప్లేస్లో నార్మల్గా వస్తాయి గాయస్ సో గ్లాసెస్ సో ఇది కూడా ఒక స్టైలే ఇదంతా మంచిగా అనిపించట్లేదు సో ఏం చేద్దాం గాయస్ చలో ఇట్లా ఉంచుదాం గాయస్ ఇప్పటికైతే సో ఇక్కడైతే గ్లాసెస్ పెడతా లేకపోతే ఓక్ ప్లాంక్స్ అలాంటివి పెడతా గాయస్ సో ఫస్ట్ అయితే మనం గ్లాసెస్ తీసుకుందాం 39 అవుతాయినాయి సో ఓకే ఇప్పుడు మనకు పని ఉంది గ్లాస్ తోటే సో
ఇల్లు గ్లాస్ తోటి తయారు చేస్తున్నా గాయస్. వీడియో కనుక పెద్దది సారీ గాయస్, ఎందుకంటే చెప్పాగా ఎడిటింగ్ నేనే చేస్తున్నా, టైం ల్యాప్స్ అయితే రావు నాకు చేయడం. ఓకే డన్. సో ఇక్కడ నేను ఈ స్టైల్ పెడదాం అనుకుంటున్నా గాయస్, ఇలా పెట్టేసి దెన్ మళ్ళీ దీనిపైన ఊలు పెడదాం. అండ్ ఇలా సోకే గాయస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక గ్లాస్ అయితే పెడదాం ఈ రోలో. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. చలో గాయస్. సో ఓకే అక్కడ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ ఓకే దీన్ని ఇప్పటికైతే ఎలాగో అలా చేసేద్దాం గాయస్, గ్లాస్ పెట్టేసి ప్లెయిన్ గ్లాస్. సో తర్వాత అయితే చూసుకుందాం మిగతాది. సో ఇప్పటికైతే ఇలా చేసేస్తున్నా. ఇలా పెట్టేసి అయిపోతుంది దీన్ని. సో ఈ గ్లాసెస్ నేను మిస్టేక్లో తప్పు పెట్టినా ఏం కాదు గాయస్, ఎందుకంటే నా దగ్గర సిల్క్ టచ్ ఉంది. ఓ షిట్. సో బయట నుంచి అంత ఎక్కువ తెలియట్లేదు గాయస్, గ్లాస్ పెట్టినా నా పెట్టలేదు అదన్నీ. సో లోపల నుంచే పెట్టేద్దాం. పెట్టేద్దామంటే అక్కడ కాదు గాయస్. సో ఓకే ఫస్ట్ అయితే హౌస్ కట్టడం చాలా టైం పడుతుంది గాయస్. సో నేను ఎనీ ఏం కట్టింగ్ పెట్టట్లేదు గాయస్, ఎక్కువ ఒక్క కట్టింగ్ కూడా చేయకుండా పెడుతున్నా వీడియో. సో ఓకే ఇక్కడ కొన్ని గ్లాసెస్. సో నాకు తెలిసింది సరిపోతాయి అనుకుంటున్నా, సరిపోకపోతే ఇంకా పెట్టినా ఇంకా 2 ఫర్నేసెస్లలో. అండ్ ఇవి కూడా ఇంకా ఉన్నాయి గాయస్. సో గ్లాసెస్ కూడా తక్కువ ఏం లేవు మన దగ్గర. ఓకే గాయస్ ఇలా అయితే గ్లాసెస్ పెట్టినా. ఇది హౌస్ లాగా లేదు గాయస్, సో దీని ఆఫీస్ అని వేసుకుందాం. ఇంకా దీని హౌస్ అని నేను ఇంకా ఇది ఇల్లు కాదు గాయస్ ఆఫీస్. సో దిస్ మోడర్న్ హౌస్ అని చెప్పినా కానీ ఆఫీస్ ఇది ఇంకా, ఎందుకంటే ఇది యాంగిల్లో హౌస్ లాగా ఉండదు ఇంత గ్లాసెస్ పెడుతున్నాం కాబట్టి. సో చూద్దాం గాయస్ ఒక హౌస్ కూడా కడదాం. అండ్ దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఏం లేవు, నార్మల్గా కూడా హౌస్ అనొచ్చు, బట్ మనం దీన్ని ఆఫీస్ అని చెప్దాం గాయస్. చూడడానికి ఆఫీస్ లానే ఉంది. సో అందుకనే ఇక్కడ రోడ్ కట్ అయిపోతుంది గాయస్ అండ్ మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతుంది. సో అది కూడా చేయాలి. అండ్ లాస్ట్ వీడియోలో అయితే మనం వీట్ ఫామ్ అయితే తయారు చేసినాం గాయస్. సో అది కూడా చూసుకోవాలి. అండ్ మనమైతే పైకి వెళ్ళే అడ్రస్ ఇక్కడ నుంచే పెడదాం గాయస్, ఇరగొట్టేసినాం కదా. సో అందుకనే దానికి మనకు పికాక్స్ కావాలి. ఓ అది ఇరగొట్టినందుకు ఇది కూడా ఇరగొట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇంకోటి ఇరగొడదాం అండ్ ఇక్కడ ఇంకోటి. సో ఓకే ఇక్కడ ఒక ఊల్, ఇక్కడ ఇక్కడ అండ్ ఓ షిట్ ఇక్కడ. సో యా లాడర్ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు, సో అందుకనే ఇలా అడ్జస్ట్ అయిపోవాలి. ఊల్ చాలా ఇంపార్టెంట్ గాయస్. సో ఇది ఎందుకు ఇరగొడుతున్నా గాయస్ నేను. ఓకే 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 గాయస్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక ఊల్ పెడదాం అండ్ ఇక్కడ ఊల్ పెట్టేసి దీన్ని ఇరగొట్టేద్దాం. ఇదంతా చేసే బదులు అదే చేసేసి అయిపోతుండే కదా గాయస్. షెట్ ఓకే. సో ఇక్కడ మనం మళ్ళీ క్వార్ట్జ్ బ్లాక్ అయితే పెట్టాలి. సో ఇంకా ఈ ఊల్తో పని లేదు గాయస్ మనకు.
సో పైన అయితే నా క్యాబిన్ లాగా అయితే తయారు చేస్తా. సో ఇంటీరియర్ డిజైనింగ్ చేయట్లేదు గాయస్, ఇప్పటికే నాకు తెలిసి వీడియో చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. సో అందుకని ఇది ఆఫీస్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను ఇంటీరియర్ డిజైనింగ్ అంటే వీడియో చేయగానే నార్మల్గా తయారు చేస్తా గాయస్ ఇంకా నేనే. సో ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలంటే చాలా కష్టం, ఏది ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. సో అందుకనే మీకు కావాలంటే మళ్ళీ వేరే బిల్డ్ చేస్తా, చేసి చూపిస్తా. అంటే ఇదే కాదు వేరే డిజైన్లో బిల్డ్ చేస్తా గాయస్. ఫ్యూచర్లో పెద్ద బిల్డింగ్ కూడా కడదాం అనుకుంటున్నా కంపెనీ లాగా. సో అండ్ ఇలాగే అపార్ట్మెంట్ లాగా, హోటల్స్ అలాంటివి నా వరల్డ్ని ఇంకా సిటీలాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా గాయస్. సో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సో 7 గ్లాసెస్ ఉన్నాయి గాయస్ నా దగ్గర. ఓకే ఇక్కడ ఒకటి, దెన్ ఇక్కడ ఒకటి, సరిపోతే చాలు గాయస్. ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ కిందకి వెళ్ళాలి. తప్పు తప్పు, ఓ షిట్ గాయస్, డబల్ ట్రిపుల్ పని అవుతుంది గాయస్. సో ఓకే దీని అయితే పెట్టేద్దాం. అండ్ ఇక్కడ 2 గ్లాసెస్ ఉన్నాయి మన దగ్గర, వీటిని కూడా పెట్టేద్దాం. అరే ఇది ఎందుకు పట్టట్లేదు అర్థం కావట్లేదు గాయస్ నాకైతే అసలు. సో ఇక్కడ ఓకే ఇక్కడ పెడదాం, ఇలా పెడితే పడుతుందేమో. ఓకే గాయస్ సో సెట్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాల్ లాగా పెట్టేస్తా గాయస్. సో ఓకే నార్మల్ వాలే చేసేస్తున్నా గాయస్ ఇక్కడ. ఇక్కడ కూడా ఒక డోర్ పెడదాం. సో ఓకే ఇది మన ఆఫీస్ గాయస్ ఇప్పటి నుంచి. సో పెద్దయినాక ఒక పెద్ద బిల్డింగ్ కూడా కడదాం. ఐ మీన్ పెద్దయినాక అంటే కొంచెం అన్నీ నేర్చుకున్న తర్వాత. సో ఓకే ఇక్కడ డోర్ అండ్ ఇక్కడ కూడా డోర్స్ వస్తుంది. సో ఓకే గాయస్ సెట్ అయిపోయింది. సో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ డోర్స్ అయితే పెట్టాలి, గేట్. నా దగ్గర ఓక్ ప్లాంక్స్ లేనట్టున్నాయి గాయస్, ఇందులో ఇందులో ఉన్నాయేమో చూద్దాం. సో సో ఇందులో ఉన్న సామాన్లు ఇక్కడ పోయాయి. ఓకే ఇక్కడ అయితే బ్లాక్ ఆఫ్ డైమండ్ బ్లాయి టూలే ఉంది గాయస్. సో ఒక ఐడియా గాయస్, మనకు కావాల్సింది 5 డోర్స్ కదా. సో ఓకే ఈ ఫ్లోర్లోకి వెళ్దాం. అండ్ యాక్స్. సో ఇక్కడే తర్వాత పెడతా గాయస్ డోర్స్ని నేను. సో 3 4 3 4. ఓకే గాయస్ సో పైన ఫ్లోర్లో ఒక డోర్ తీసుకుందాం. సో 5. ఓకే గాయస్ సో ఇంకా వెళ్దాం మనం. సో డోర్స్ కూడా తీసేసుకున్నా అండ్ లాడర్ కూడా కావాలి గాయస్. సో ఈ అపార్ట్మెంట్లో నుంచి వద్దు గాయస్, నా దగ్గర స్టిక్స్ ఉన్నాయనుకుంటా. సో లేకపోతే బ్యాంబూస్ చాలా ఉన్నాయి కదా, వాటితోటే తయారు చేసుకోవాలి. సో అటు సైడ్ లేకపోతే ఫస్ట్ గేట్ పెట్టేసిద్దాం గాయస్, మన దగ్గర ఎక్స్ట్రా ఉంటాయి లేకపోతే. సో అందుకనే ఎక్స్ట్రాగా వేస్ట్ ఉంచుకొని సో పెట్టేసేద్దాం. ఓ ఇక్కడ కూడా పెట్టాలి గాయస్ ఇది. సో ఓకే ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్దాం. ఇక్కడ అయితే ఫెన్స్ పెడతా గాయస్ కింద పడకుండా. సో ఇక్కడ ఒక డోర్, దెన్ ఇక్కడ ఇక్కడ డోర్స్. ఓకే గాయస్ సో మనం మళ్ళీ పికాక్స్ తీసుకొని కిందకి అయితే వెళ్దాం. సో ఓకే ఫస్ట్ అయితే మనం స్టిక్స్ అయితే చేసుకొని రావాలి గాయస్. సో హార్స్ అయితే తీసుకెళ్ళొచ్చు, బట్ నేను తీసుకెళ్ళక ల్యాండ్ ఎలక్ట్రా కూడా వాడట్లే గాయస్. నెక్స్ట్ వీడియోల నుంచి ఎలక్ట్రా కూడా వాడతా అండ్
मन स्टोरेज एरिया चाला स्पेशल गाइस सो मन इला वस्तम इला ओके स्टैक बैंबू తీసుకుంటాం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం సో ఓకే గాయ్స్ ఎక్కడుంది 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 క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఇందులో నుంచి మనకు కావాల్సిన స్టిక్స్ సో చూద్దాం 32 32 కావాలి సో అక్కడ 32 32 వస్తుంది గాయస్ సో అన్నిటినీ ల్యాడర్ లాగైతే కన్వర్ట్ చేసేస్తా అన్నిటిని అంటే వన్ స్టాక్ మినిమం చేసేస్తా గాయస్ సో స్టిక్స్ ఓకే గాయస్ సో 32 వచ్చినాయి మొత్తం అండ్ ఇప్పుడు మన గాల్స్ ఉంది పెయింటింగ్ ఇట్లా తయారు చేస్తారు గాయస్ వాహ్ సూపర్ సో ఓకే మనకు అన్ని 4 4 వచ్చినాయి సో ఈ 4 స్టిక్స్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం గాయస్ మనకైతే ఇన్ని స్టేర్స్ సరిపోతాయి సో తొందరగా అయితే వెళ్ళిపోదాం లేట్ అయితే అవుతుంది గాయస్ సో రన్ 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 సో అగోన్ గాయస్ మీకు బీకన్ నైట్ టైం ఇప్పటి వరకు చూపించలేదు అనుకుంటున్నా సో చూడండి ఇదే బీకన్ మనది డైమండ్ సో దగ్గర నుంచి కూడా చూపిస్తా ఒకసారి సో చూడండి ఎంత పెద్దది ఉందో ఈ లైట్ మొత్తం స్కైలోకి అయితే వెళ్తుంది సో జెమ్ బూస్ట్ ఉండడం వల్ల ఊకే ఫెన్స్ని ఫెన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు గాయస్ గేట్ ఓపెన్ చేసి అది సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇరగొట్టాలి సో చాలో గాయస్ సో ఇక్కడ ల్యాడర్ అయితే పెడదాం ఓకే అండ్ ఇక్కడ అంతే గాయస్ సో ఇక్కడ ట్రాప్ డోర్స్ లాగా అయితే పెడదాం లేకపోతే ఇలా పై వరకు అయితే పెట్టేద్దాం గాయస్ సో ఓకే ఇలా పై వరకు పెట్టేద్దాం అండ్ పైన కూడా రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ ఫెన్స్ అయితే పెట్టేస్తాను నేను తర్వాత సో సో అంతే గాయస్ మన మినీ ఆఫీస్ రెడీ సో దీన్ని అయితే నెక్స్ట్ వీడియో వరకు ఇంకా ఆసమ్గా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను సో చూడవచ్చు ఇప్పటికైతే ఇలా ఉంది ఇది నెక్స్ట్ వీడియోలో కూడా ఒకసారి మీరు చూడొచ్చు దీన్ని అయితే ఇంకా మాడిఫై చేయడానికి ట్రై చేస్తాను గాయస్ సో ఈ వీడియోకి అయితే గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా మిమ్మల్ని చూడొచ్చు ఇంకొకసారి చూపిస్తా గాయస్ మీకు ఆఫీస్ మోడ్రన్ హౌస్ అని చెప్పినందుకు సారీ గాయస్ నేను మోడ్రన్ హౌస్ లాగా అవుతుంది అనుకున్నా ఇది ఆఫీస్ లాగా తయారైపోయింది సో పైకి వెళ్ళంగానే ఇక్కడ ఇలా ఉంది సో 2 బాల్కనీస్ ఆఫీస్లో సో ఇక్కడ ఒక మేనేజర్ని కూడా పెట్టుకోవచ్చు గాయస్ కావాలనుకుంటే సో ఓకే గాయస్ ఈ వీడియోకి అయితే తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా సో అప్పటి వరకు బాయ్ బాయ్.